ఏం లేవు కదా కార్ పైన కానీ వెనకలు కానీ డిక్కీలో ఫుల్ లగేజ్ ఉంది మొత్తం నాశనం అయిపోతాయి ఈరోజు ఎందుకు అరుస్తుంది ఇక్కడ తగలకుండా చూసుకోవాలరా కొంచెం టెక్నికల్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం మళ్ళీ ఆఫ్ రోడ్ ట్రాక్ వచ్చాము. నిన్న బైక్స్తో ప్రాక్టీస్ చేసుకున్నాం, కార్తో ఫ్యూ ల్యాప్స్ వేసాము, ఈరోజు కార్తో వేస్తున్నాం. ఇలా హీరోలో ఒక బీఎండబ్ల్యూలో ఎక్కేసి స్టార్ట్ చేసుకుని ఆఫ్ రోడ్ ట్రాక్ వెళ్ళిపోతే నాశనం అయిపోతాం లిటరలీ. సో మనం ఈ కార్తో వెళ్ళట్లేదు లోపలికి, ఎందుకంటే నిన్న నేను ఆల్రెడీ ఒక కార్ని నాశనం చేశాను, ఒక హోండా సిటీని ఒక గుట్ట ఎక్కించి పెట్టాను. అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళి ఆ పైన ఆగిందనమాట, సేఫ్గా తిరగబడిపోయేది జస్ట్లో. పెద్ద కార్ని అయితే ముట్టుకునే ఛాన్సే లేదు. నాకు ఇంకొక కార్ వస్తుంది, అది వచ్చిన తర్వాత నాకు మాన్యువల్ కూడా కావాలి, నాకు ఆటోమేటిక్. నిన్న కూడా నేను ఒక ఆటోమేటిక్ హోండా సిటీ డ్రైవ్ చేసి ఆ ఫన్ మిస్ అయిపోయాను. సో నాకు ఇప్పుడు ఒక బెలీనా వస్తుంది, పాత బెలీనాస్ ఉంటాయి కదా, ఆ బెలీనా వచ్చిన తర్వాత అది ఎక్కి నేను ట్రాక్లోకి వెళ్తాను. ఇప్పుడు నా కార్ ఏమైనా ఇష్యూ వస్తే మాత్రం నేను ఈ కార్ తీసుకుని ప్రాక్టీస్ చేసుకుంటాను. ఇది పాత ఎస్టీమ్, దీనికి ఫస్ట్ మనకి రాడ్స్ కనిపిస్తాయి ఫుల్, అది చాలా యూస్ఫుల్ ఎప్పుడైనా రేస్ కార్స్కి. ఈ రాడ్స్ ఉన్నాయి కదా, అది సేఫ్టీ పర్పస్కి 100% ఉండాలి, ఎందుకంటే కార్ తిరగబడిపోయినా సరే మనకేం అవ్వదు అన్నమాట. అండ్ ఈ సీట్ రేసింగ్ సీట్, ఇంకా దీనిలో ఏమున్నాయి, వెయిట్ రిడక్షన్ చేశారు, వెనకాల సీట్లు అన్నీ తీస్తారు. ఒకవేళ కానీ మన కార్ రాకపోతే నేను దీనిలో ప్రాక్టీస్ చేస్తాను. ఓ, దీనికి సస్పెన్షన్, ఇంకా గేర్ బాక్స్, గేర్ బాక్స్ కూడా ఓకే. యూ కెన్ డూ ఎంటైర్ ట్రాక్ 1 ఇయర్. అవునా, ఓకే. నా కార్ వచ్చేలోపు అందరితో ఇంకొక విషయం చెప్పాలి, అదేంటంటే జనరల్గా బైక్స్ అయినా కార్స్ అయినా ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఏదో ఒక మూల చిన్న చిన్న ఖర్చులకి బినామా యాప్తో మేనేజ్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి గైస్. యాప్ ఓపెన్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ 2 అకౌంట్స్ ఉంటాయి, ఒకటేమో డెమో అకౌంట్, ఇంకొకటేమో రియల్ అకౌంట్. నేను ఇప్పుడు రియల్ అకౌంట్లో ట్రేడ్ చేస్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ అయితే ఒక 7,000 రూపీస్ అనుకుంటున్నాను. ఇక్కడ సింపుల్ ఒక గ్రాఫ్ ఉంటుంది, ఆ గ్రాఫ్ పైకి కిందకి వెళ్తూ ఉంటుంది. ఆ గ్రాఫ్ పైకి వెళ్తుందో కిందకి వెళ్తుందో గెస్ చేసి మనం ఇన్వెస్ట్ చేయాలి. నేనైతే గ్రాఫ్ కిందకి వెళ్తుంది అనుకుంటున్నాను, అందుకే డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను. గైస్ మనం అనుకున్నది కరెక్ట్ అయింది, అందుకే ఇక్కడ మనకి ఇన్కమ్ వచ్చింది. ఇక్కడ ఇంకో 2 ఆప్షన్స్ చూపిస్తాను, ఇక్కడ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, విత్డ్రా ఫండ్స్ చేసుకోవచ్చు, అలానే ఇక్కడ సపోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, సపోర్ట్లో చాట్ ఆప్షన్ ఉంటుంది, మనం ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా ఇక్కడ చాట్ చేసుకుని రిజాల్వ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ మెన్షన్ చేస్తాను, ఆ లింక్ నుంచి కానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ డెమో అకౌంట్లోకి ఒక $1,000 క్రెడిట్ అవుతాయి. ఫస్ట్ డెమో అకౌంట్లో ట్రేడ్ చేసి తర్వాత రియల్ అకౌంట్కి రండి, ఎందుకంటే బిగినర్స్కి లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. అండ్ అలానే ఈ యాప్ స్ట్రిక్ట్లీ 18+ యాప్, మైనర్స్కి మాత్రం అస్సలు కాదు. Thank you.
వ్యాన్ లోపల మట్టి పోయినట్టు ఉంది. అన్నా లోపల తీసుకెళ్ళిపో. అది ఒక ల్యాప్ ఇక్కడనే ఇంజన్ ఫాట్. ఇది కొంచెం ట్యూన్డ్ కార్, చూడ్డానికి అలా ఉంది కానీ దీనిలో చాలా పవర్ ఉంటుంది. ఇది వేసుకుని వెళ్తాను లోపలికి. చాలా కిందకు ఉందిరా ఈ కారు, చాలా కిందకు, చాలా లైట్ వెయిట్ ఉంది. నా వైజర్ ఎందుకు తీసినాం అసలు. ఉన్నదంతా పోతుంది రా. కావట్లేదు బ్రో. నాట్ హ్యాపెనింగ్. టైర్స్ ఇచ్చేస్తున్నాయి. ఫ్రంట్ రేర్ కూడా అసలు నా చేతిలో ఉండట్లేదు కంట్రోల్. బ్లడ్ ఎందుకు వస్తుంది నాకు వద్దది. నిన్నే చాలా ప్రశాంతం కదరా అమేసలు. అవి వినట్లే మాట నా చూడు. ఆ కార్ కొంచెం కండిషన్లో లేదు, చాలా ఇబ్బంది పెట్టేసింది. అది ఇంకా ట్రై చేస్తే ఉన్నది పోయేటట్టుంది. సో అది నడిపే రిస్క్ అయితే నేను చేయను. ఇది ఇంజన్ పోగొట్టేశాను, డస్ట్ లోపలికి వెళ్ళిపోయింది. కొంచెం హారిబుల్ ఉంది. సారీ, కార్నర్స్లో లైక్ కార్నర్ స్పీడ్ ఉండట్లేదు, అంత పోతుంది. గుట్టలు ఎక్కిచ్చేసాను. కార్ దాని ఇష్టం వచ్చినట్టు అటు ఇటు వెళ్ళిపోతుంది. ఇంకా చాలా చాలా బేసిక్గా ఎప్పుడైనా రేస్ కార్ అనేవి మనకి కుదిరినట్టు చేసుకోవాలి. ఐ మీన్ ఎవరి ఓన్ స్పెక్ వాళ్ళకి ఉంటుంది కదా, ఎవరి కంఫర్టబుల్ స్పెక్లో అలా లేక ఇష్యూ అంతా. కార్ బాగుంది, కార్ పవర్ చాలా బాగుంది. కొన్ని చాలా నచ్చాయి, బట్ కొన్ని అస్సలు నచ్చలేదు. అందుకే ఇంకా ఎక్కువ ల్యాప్ చేయొచ్చు, బట్ పక్కన ఆపేశాను.